దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం నిర్విరామంగా సాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకునే విషయంలో నేటికీ ప్రజలలో అనుమానాలెన్నో. రెండు డోసులు ఒకే టీకా తీసుకోవాలా, పిల్లలకు టీకా ఇవ్వొచ్చా, ఇలాంటి సందేహాలెన్నో. ఇలాంటి అనుమానాలను ఈ కథనంలో నివృత్తి చేసుకుందాం. ఏ టీకా తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం ఉందా? సాధారణంగా ప్రతి వ్యాక్సిన్ కేంద్రానికి ఒకే బ్రాండ్ టీకాలు అందుతూ ఉంటాయి. కావున ఫలానా టీకా కావాలని ఎంచుకునే అవకాశం ఉండదు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో రెండు టీకాలు అందుబాటులో ఉంటే మాత్రం కొన్ని రాష్ట్రాలు టీకాను ఎంచుకునే వెసులుబాటును లబ్ధిదారులకు కల్పిస్తున్నాయి. అయితే లబ్ధిదారులు టీకాలను ఎంచుకునే వీలు కోవిన్ ప్లాట్ఫామ్ లో లేదు. తొలి డోసుగా కోవిషీల్డ్ తీసుకుని రెండో డోసుగా కోవాక్సిన్ తీసుకోవచ్చా? లేదు, కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు భిన్నమైన ప్లాట్ఫామ్ల ఆధారంగా తయారు చేసినవి. కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఆధారంగా అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్ టీకాను వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఒకే టీకాకు చెందిన రెండు డోసులు తీసుకున్నప్పుడే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ టీకా తొలి డోసు తర్వాత కరోనా సోకితే రెండో డోసు తీసుకోవాలంటే ఎంతకాలం నిరీక్షించాలి? మళ్లీ రెండు డోసులు తీసుకోవాలా? కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కనీసం 4 వారాల వరకు నిరీక్షించడం మేలు. ఆ తర్వాత రెండో డోసు తీసుకుంటే మంచిది. మళ్లీ మొదటి డోసు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం లేదు. తొలి డోసు తర్వాత రెండో డోసు తీసుకునే వరకు ఆహార నియమాలు ఏమైనా పాటించాలా? అవసరం లేదు, సాధారణ ఆహార నియమాలు సరిపోతాయి. గర్భిణులు టీకా తీసుకోవచ్చా? గర్భవతులకు కరోనా సోకితే తీవ్రంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని, వ్యాక్సినేషన్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న రెండు టీకాలు నాన్ రెప్లికేటింగ్ వ్యాక్సిన్లు. ఈ తరహా టీకాలు గర్భస్థ శిశువుకు ప్రమాదకరమనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అదే సమయంలో గర్భవతులకు సంబంధించి ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం గర్భవతులకు టీకాలను సిఫార్సు చేయడం లేదు. అయితే ఎఫ్జీఓ మాత్రం గర్భవతులకు, బాలింతలకు టీకాలు వేయాలని సిఫార్సు చేస్తోంది. అమెరికా, యూకేలలోనూ సదరు వ్యక్తుల అంగీకారంతో గర్భవతులకు టీకాలు వేయవచ్చని అక్కడి అధికారులు సిఫార్సు చేస్తున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు టీకా తీసుకోవాల్సిన అవసరముందా? తీసుకోవాలి. గతంలో కరోనా సోకిన విషయంతో సంబంధం లేకుండా టీకా తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే అంశంపై, అభివృద్ధి చెందిన రోగ నిరోధకత ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఈ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కోవిడ్ తర్వాత కూడా టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు తలెత్తుతాయా? అలా కలగడం సాధారణమేనా? మిగతా వ్యాక్సిన్ల తరహాలోనే కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా స్వల్పంగా ఇబ్బంది ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు కలుగుతాయి. మిలియన్లలో ఒకరికో ఇద్దరికో అరుదుగా ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అయితే రిస్కుతో పోలిస్తే టీకాలతో ప్రయోజనాలే ఎక్కువ. రెండు డోసుల తర్వాత వచ్చే రోగ నిరోధక శక్తి ఎల్లప్పటికీ ఉంటుందా, లేదా బూస్టర్ డోసు తీసుకోవాలా? ప్రస్తుతానికైతే బూస్టర్ డోసు సిఫార్సు చేయడం లేదు. యాంటీబాడీలు 6 నుంచి 12 నెలల పాటు ఉంటాయి. టీసెల్స్ రక్షణ మాత్రం ఎక్కువ కాలం ఉంటుంది. బూస్టర్ డోసులు ప్రతిస్పందన, రక్షణపై అధ్యయనాలు జరుగుతున్నాయి. పిల్లలకు కూడా టీకాలు వేయించాలా? రెండు కారణాలతో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మొదటగా చిన్నారిపై టీకాలు ఏ మేరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి, ఎంతమేర సురక్షితమనే దానిపై సమాచారం లేదు. రెండోది, పిల్లలు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువ, ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవకాశాలు తక్కువ. అయితే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. జనాభాలో 65 నుంచి 70% మందికి వ్యాక్సిన్ అందితేనే హర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం. పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వకపోతే హర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టం. చిన్నారులను పాఠశాలలకు పంపడం, ఇతరత్ర కార్యకలాపాలను కూడా ప్రారంభించేందుకు వీలుండదు. పలు జబ్బులతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు టీకా తీసుకునే ముందు, టీకా వేసుకున్న తర్వాత అవన్నీ ఆపేయాలా? అవసరం లేదు, అన్ని మందులు కొనసాగించవచ్చు. ఏ మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా మాస్కు ధరించాలా? ఖచ్చితంగా, టీకాల ద్వారా పూర్తిగా రక్షణ కలుగుతుందని చెప్పలేము. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం ద్వారానే మహమ్మారిపై విజయం సాధించగలం. కావున టీకా తీసుకున్న తర్వాత కూడా వీటిని పాటించాలి.